శుక్రవారం రోజు రాగి చెంబులో నీళ్లు పోసి ఇంట్లో అక్కడ పెడితే చాలు మరుసటి రోజుకు మీరు అద్భుతం చూస్తారు మీ దరిద్రం అంతా కూడా పోతుంది చక్కగా డబ్బు రావటం జరుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే శుక్రవారం తిది రోజున ఈ చిన్న పనిని చేసి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది బ్రహ్మాండంగా మీకు మంచి ఫలితం అనేది రావటం జరుగుతుందన్నమాట రాగి చెంబు గురించి మనందరికీ తెలిసిందే కదా రాగి చెంబు రాబడిని తెచ్చిపెడుతుంది రాబడిని పెంచడానికి రాగి చెంబు పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుందనమాట నార్మల్ మనం పెద్దగా పరిహారం చేయాల్సిన పని లేదండి చాలా సింపుల్గా చేసుకునే పరిహారం ఇది సాయంత్రం పూట చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనం చెప్పొచ్చు ఈ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే ఫలితం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనేది మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నేను లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అలాగే కాకుండా శుక్రవారం తిది రోజునండి మనము ఈ యొక్క పరిహారం చేస్తాం కదా అంటే రాగిచింపు పరిహారము చాలా బ్రహ్మాండంగా మన జీవితం మారటానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ పరిహారం చేయటం వల్ల మనకు ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది మనం తెలుసుకుందాము మనం ఏంటంటేనండి చాలా వరకు కూడా అండి ఇబ్బందులను ఎదుర్కొంటాము పెద్ద పెద్ద సమస్యలు వస్తూ ఉంటాయి చెప్పుకోలేము చెప్పుకుంటే ఎవరైనా ఏమైనా ఏమైనా అనుకుంటారేమో అని బాధపడుతూ ఉంటాము అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే సమస్యలతో పాటు ధనానికి సంబంధించిన సమస్యలు ముఖ్యంగా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయండి ఆ ఇబ్బందుల నుంచి ఎలాగైనా సరే మేము బయటపడాలి ఎలాగైనా సరే మేము బయటికి రావాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు ఏంటంటే ఈ పరిహారం బ్రహ్మాండంగా పనిచేస్తుంది రాగి చెంబే అనుకుంటాం కానీ రాగి చెంబుతో మనం పరిహారం చేస్తే మనం చేసే పరిహారానికి ప్రతిఫలం అనేది అందుకుంటామని చెప్పొచ్చు అంత బాగుంటుందండి ఇది శుక్రవారం తిది రోజే చేయాలా అని మీకు సందేహం రావచ్చు శుక్రవారం చేయొచ్చు మనము నార్మల్గా వచ్చేసి ఏంటంటే ఇలా పౌర్ణమి తిథులు వస్తాయి కదా అలాంటి పౌర్ణమి తిథుల్లో కూడా ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు అలా చేసిన ఫలితం వస్తుందన్నమాట ముఖ్యంగా మన ఇంట్లో ఎప్పుడు చూసినండి డబ్బుకు లోటు ఉంటుంది డబ్బు అస్సలు కూడా రాదండి ధనం అనేది మాకు తీవ్రమైన ఇబ్బందులకు గురి అవుతుందనమాట డబ్బు రావటానికి ఏదైనా పరిహారం ఉంటే బాగుండు మేము చేసుకునేవారము చాలా పరిహారాలు చేశాము అలసిపోయాము అయినప్పటికీ కూడా అవి సిద్ధింపబడలేదు ధనం అనేది రాలేదు అండి అనుకుంటారు కానీ ఇప్పుడు మనం చెప్పే విధంగా అంటే మనం అంటే శాస్త్రం చెప్పే విధంగా చెయ్యండి శాస్త్రం చెప్పే విధంగా ఐదు శుక్రవారాల పాటు ఈ పరిహారం చెయ్యండి దీనికంటూ పెద్దగా కావలసింది ఏమీ లేదండి శుక్రవారం ఇలాగో మనం లక్ష్మీదేవిని ఆరాధిస్తాము నియమం నిష్ఠ అన్నీ కూడా మనము ఉంటాయి కాబట్టి ఏంటంటే ఆ రోజు మనకు తిరివార నక్షత్రము శుక్రవారం చక్కటి యోగం అనేది ఉంటుంది కాబట్టి మనం ఈ పరిహారం సాయంత్రం పూట చేయాలండి నార్మల్గా మనం ఏంటంటేనండి ఆరు ఏడు గంటల మధ్యలో ఈ పరిహారం చేయొచ్చు లేదంటే ఐదు యాభై ఐదు నిమిషాల నుంచి ఆరు నలభై ఏడు నిమిషాల మధ్యలో చేయొచ్చు నార్మల్గా మనం చెప్పుకునే విధి విధానంగా అంటే శాస్త్రంలో చెప్పబడ్డ విధి విధానంగా ఇలా చేయొచ్చు కేవలం మనం ఏంటంటేనండి మన ఇంట్లో మన పరిస్థితి మన స్థితిగతి అలానే కాకుండా మనకు ఉండే ఇబ్బంది మనం దేని ద్వారా ఇబ్బంది పడుతున్నాము ఆ ఇబ్బంది ఎందుకు వస్తుంది ధనమే కదా ధనానికే కదా మనం చాలా ఇబ్బంది పడిపోతున్నాము డబ్బే కదా మనకు రావటం లేదు ఆ డబ్బుని ఎలా రప్పించుకోవాలి గుర్తుపెట్టుకోండి పేదవాడు చాలా వరకు కూడా అండి ధనవంతుడు అవుతాడు కొన్ని పరిహారాలు చేయటం వల్ల కొంతమంది ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా వారికి ఏవి కూడా సిద్ధింపబడవు ఏవి కూడా ఫలితాలను తెచ్చిపెట్టవు ఎందుకు అని సందేహం రావచ్చు కొందరు స్థితిగతి బాగుంటుందండి కొందరు చేసిన పూర్వకర్మ శాపాలు పాపాల వల్ల అవి తరతరాలుగా ఉండిపోతూ ఉంటాయి కదా వారికి ఏంటంటే అధికంగా కష్టాలు వస్తాయి వారి చేతుల ద్వారా వారు ఏ పని చేసినా కలిసి రాదండి బుడదలు పోసిన పన్నీరు లాగైపోతుంది వారికి ముఖ్యంగా ఏంటంటే ప్రకృతి సహకరించదు ప్రకృతి నిరాకరిస్తుంది కాబట్టే వారికి ఫలితాలనేవి రావు కొంతమందికి ప్రకృతి ఎంత బాగా సహకరిస్తుంది దైవం కూడా ఎంత బాగా అనుగ్రహిస్తాడంటే మనం ఊహించలేము ఈరోజు మన కళ్ళ ముందులో పూరి గుడ్సెలో ఉన్నవారు కూడా రేపు బంగ్లాలో ఉండే పరిస్థితికి వస్తారనమాట అలా ఉండటానికి కారణం మనం కష్టపడతాము మన కష్టంతో పాటు దైవానుగ్రహం అనేది ముఖ్యమండి దేవుడు చిన్న చూపు చూసినప్పుడు మనం చిన్నగా ఉంటాము అంటే పేదవారిగా ఉంటాము దేవుడు మనపై జాలి కరుణ అలాగే ఒక కన్ను వేశాడనుకోండి ఖచ్చితంగా మనము ఒక స్థాయిలోకి వెదు ఎదుగుతామన్నమాట అలా దేవుడి అనుగ్రహాన్ని పొందాలంటే దైవంపై ముఖ్యంగా నమ్మకం అనేది ఉండాలి అది చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా పర్వాలేదండి నమ్మకం అనేది చాలా ముఖ్యమన్నమాట నమ్మకంతో మనం చేసే ప్రతి పని కూడా ఏంటంటే నమ్మకాన్ని పెట్టి చేసుకోవాలి అలాంటప్పుడే ఏంటంటే దైవానికి నచ్చుతుంది ప్రకృతి మాత ఖచ్చితంగా మనకు సహకరిస్తుంది కొంతమంది మన పెద్దవారండి అంటే మనకు తెలిసిన మన పెద్దవారు మన ఇంటికి సంబంధించిన పెద్దవారు కొన్ని తప్పులను చేస్తూ ఉంటారు అంటే పూర్వకర్మ శాపాలు కానీ పాపాలు కానీ ఏంటంటే తరతరాలను బట్టి అవి మన వెంట ఉంటూ ఉంటాయన్నమాట వాటి ద్వారా కూడా ఏంటంటే మనకు కొన్ని ఫలితాలు అయితే రావు అశుభ ఫలితాలు మాత్రమే మనం చూస్తాము శుభ ఫలితాలను ఎప్పుడు కూడా మనం చూడలేకపోతాం అనమాట ఏంటి మాకే ఇలా జరుగుతుందని మనం బాధపడతాం కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకవేళ మన కర్మ అంటే ఫలం బాగుందనుకోండి మనం చే చేసే ప్రతి పని కూడా బాగుంటుంది ఒకవేళ మన కర్మఫలం బాగాలేదనుకోండి మనం చేసే ప్రతి పని కూడా అన్సక్సెస్ అనేది అవుతుందనమాట సక్సెస్ని మనం పొందలేకపోతూ ఉంటాము ఎన్నిసార్లు చేసినా ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ పని ఫెయిల్ అవ్వటమే అనేది అనమాట అందుకే ఏంటంటే దైవాన్ని ఇష్టంగా నమ్మండి కష్టంగా కాదు అలానే కాకుండా నిత్య దీపారాధన చెయ్యండి నిత్యం చేసుకునే వీలు మాకు ఉండదండి అనుకునేవారు కేవలం సోమవారాలు శుక్రవారాలు ఇలా చేసుకోండి మీ వీరుని బట్టి మీరు ఎప్పుడైనా చేయొచ్చు కానీ శుక్రవారం దీపారాధన మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే అని మనకు శాస్త్రాల్లోనే తెలియజేయడం జరుగుతుందనమాట కాబట్టి నమ్మకం అనేది పెట్టండి నమ్మకంతో చేయండి ఏ పని చేసినా ప్రకృతి మాత అనుగ్రహం తీసుకోండి అమ్మ ప్రకృతి మాత మేము పరిహారం చేస్తున్నాము ఖచ్చితంగా సిద్ధింపబడేలాగా చెయ్యి తల్లి మాకు చక్కగా మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టు అనేసి మనం ప్రకృతి మాతకు చక్కగా నమస్కారం చెప్పుకొని పరిహారం మొదలు పెట్టండి ఖచ్చితంగా ఒకసారి ఫలితం రాలేదు రెండోసారికి ఆటోమేటిక్గా ఫలితం అనేది వస్తుందన్నమాట మీరే తప్పకుండా ఆశ్చర్యపోతారని మనకు ఈ యొక్క పురాణ గ్రంథంలో తెలియచేయటం జరుగుతుందన్నమాట కాబట్టి రేపు శుక్రవారం తిది రోజున చక్కగా మీరు ఉదయాన్నే లేచి శుచిగా మీ పనులు చేసుకుని ఆ తర్వాత చక్కగా స్నానం చేయండి ఆడవారు ముఖ్యంగా ఏంటంటే శరీరానికి పసుపుని పట్టించి స్నానం చేయండి ఏ రోజు చేసినా చేయకపోయినా శుక్రవారం రోజున మొహానికైనా సరే పసుపుని పట్టించి స్నానం చేయాలి చాలామంది కూడా చేస్తారండి చాలామందికి తెలిసి ఉంటుందన్నమాట తెలియని వారి కోసము ఇలా మొహానికైనా సరే పసుపుని పట్టించి కాళ్లకు చేతులకు చక్కగా పసుపుని పట్టించి స్నానం చేయాలి అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది లక్ష్మీదేవి కృప కటాక్షాలు మనపై ఉంటాయన్నమాట రాగి చెంబు పరిహారం అంటే చాలామంది కూడా అండి రకరకాలుగా చేస్తూ ఉంటారు రకరకాలుగా విధి విధానాలను పాటిస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా వారికి ఫలితాలు రాక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా మీరు ఇప్పుడు అంటే శాస్త్రంలో చెప్పబడ్డ విధంగా చేయండి మరుసటి రోజుకు కొంచెమైనా సరే ఫలితాన్ని పొందుతారు అద్భుతాన్ని చూస్తారు ఏం చేయాలంటే కనుక అండి రాగి చెంబుడు తీసుకోండి కొత్తదైనా పర్వాలేదు పాతదైనా పర్వాలేదు తీసేసుకున్న తర్వాత ఆ రాగి చెంబులు ఏంటంటే చక్కగా నీళ్లను పోసేయండి ఏ నీళ్లను పోయాలని మీకు సందేహం రావచ్చు కదండి మన ఇంట్లో ఒకవేళ అప్పటికప్పుడు కుళాయిలో నీళ్ళు వస్తే దాన్ని పట్టండి లేదంటే బిందెలో ఉన్నా సరే నీళ్ళని తీసుకోండి పోసేసిన తర్వాత కొంచెం కర్పూరం పొడి కొంచెం కుంకుమ పసుపు అలానే కాకుండా కొంచెం గంధాన్ని పోసేయండి ఒక పుష్పాన్ని వేయండి వేసేసిన తర్వాత ఒక మూలలో పెట్టండి ఇంతకు మించి మీరు పెద్దగా ఏమి చేయకండి ఎందుకంటే ఇది ధనాదాయాన్ని పెంచుతుంది రాబడిని తెచ్చిపెడుతుంది ఇంట్లో ఉండే సమస్య దరిద్రం కష్టం నష్టం అని అన్నిటిని కూడా దూరం చేస్తుంది అన్నిటి నుంచి కూడా మనని బయటపడేస్తుంది అనమాట చాలా చక్కగా ఉంటుంది అన్నీ కూడా పొడులే కదండి కుంకుమ పసుపు మన ఇంట్లో ఉంటుంది కర్పూరం పొడి మన ఇంట్లో ఉంటుంది ఒకవేళ మీ దగ్గర కర్పూరం పొడి లేకపోతే కర్పూరాన్ని ఇలా చేతితో మెదపండి అది పొడి అయిపోతుంది ఒక రెండు కర్పూర బీడల పొడిని ఆ నీళ్ళల్లో వెయ్యండి చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు చిటికెడు గంధాన్ని వెయ్యండి అలాగే కాకుండా ఎరుపు రంగు పుష్పాలు అంటే రోజు పెట్టల్స్ అంటూ ఉంటాం కదా వాటిని చక్కగా చీలికల్లాగా చేసేసి అందులో ఆ నీటిలో వేసేసి మంచం కింది భాగం కానీ లేదంటే డోర్ పక్కన కానీ ఏ మూలలు పెట్టినా పర్వాలేదు పూజ గదిలో పెట్టిన ఆగారికి పర్వాలేదండి చాలా అద్భుతమైన ఫలితాన్ని చూస్తారు చాలా మంచి ఫలితాన్ని గమనిస్తారు గ్రహిస్తారని చెప్పొచ్చు ఇలా చేసిన తర్వాత రాత్రంతా కూడా ఆ చెమ్ముని ఉంచండి మీరు అనుకోవచ్చు దీనికి పసుపు రాయకూడదా కుంకుమ బొడ్లు పెట్టకూడదా ఐదు రూపాయల బిల్లు వేయకూడదండి అంటే అవన్నీ కూడా అవసరం లేదండి కేవలం పసుపు కుంకుమ గంధం పొడి కర్పూరం పొడి ఇవే చాలు ఒక ఫ్లవర్ కావాలి అంతే ఇవన్నీ వేసేసిన తర్వాత మీ ఇంట్లో ఎక్కడైనా సరే పెట్టండి పెట్టిన తర్వాత మరుసటి రోజుకు ఆ నీటిని తీసుకెళ్ళి చక్కగా చెట్టు మొదట్లో పోయండి తొక్కుట్లో పోయకండి తులసి మొక్క మొదట్లో అస్సలు పోయకండి ఇలా పోసేసిన తర్వాత మీరు అద్భుతాన్ని చూస్తారండి కొంచెమైనా సరే అంటే మీరు రాత్రి చేశారు రేపు అంటే ఈరోజు సాయంత్రం శుక్రవారం రోజు సాయంత్రం ఐదు ఆరు గంటల మధ్యలో చేశారు పెట్టారు ఉదయం లేచి చూశారు ఏదో భారం దిగిపోయినట్టు మంచిగా ఉన్నట్టు జీవితం మారినట్టు అంటే మారటం అంటే ఒకటే రోజుకైతే ఏది మారదండి మనం చెప్పాలంటే ఎందుకంటే ఒకటే రోజుకు మారేదైతే ఇంకా మనకు అన్ని ఇంకా పరిహారాలు అన్నీ కూడా అలాగే ఉంటాయని చెప్పొచ్చు మీకు కొంచెం అనుగ్రహం అనేది కలుగుతుందన్నమాట కొంచెం సంతోషంగా ఉండటం ఇల్లు కొంచెం ప్రశాంతంగా ఉండటం ఇంట్లో ఏ సమస్య లేనట్టు ఒక ఫీలింగ్ రావటం ఇలాంటివి మీరు ఖచ్చితంగా మీ కళ్ళతో చూస్తారని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి రేపు శుక్రవారం తిది రోజున మర్చిపోకుండా ఈ రాగి చెంపు పరిహారం చేయండి ఇది చాలా సింపుల్ అండి చాలా బాగుంటుంది మీరు నమ్మకంతో ఒకసారి చేసి ఫలితాన్ని పొందండి ఆ తర్వాత ఆశ్చర్యపోతారు బాగా చెప్పారండి బాగా అర్థమైందండి అంటారండి చాలా మంచి ఫలితం అయితే శుక్రవారం తిది రోజున చేస్తే ఫలితం వస్తుందన్నమాట